వైఎస్ఆర్సిపి పార్టీ అంటేనే ఎంతో స్ట్రాంగ్గా ఉన్న పార్టీ అని పేరు వచ్చేసింది ఎందుకంటే ఇచ్చిన పథకాలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుకున్న మాటే కానీ ఇప్పుడు కార్పొరేటర్ అభ్యర్థులకు కానీ వాళ్ళకు ఒక ఆయుధంగా తయారైంది అయితే వాళ్ళు జగన్ అన్న మాకు ఇచ్చారు కదా పథకాలు ఇచ్చారు కదా అనే బాటలోనే వెళ్ళటం లేదు ఇచ్చారు కదా మేము ఇంకేమైనా ప్రజలకు చేయాలి మా జగన్ అన్న ముఖ్యమంత్రి గారి పేరు నిలబెట్టాలి ఇంకా మేము ఇక్కడ లోకల్లో సేవ చేసి మేమంటూ జగన్ ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా బ్యాక్ బోన్గా ఉండాలనే నినాదంతో ఇక్కడ ఉన్న కార్పొరేట్ అభ్యర్థులే కానీ ప్రెసిడెంట్లే కానీ అధ్యక్షులే కానీ ముందుకు వెళ్తూనే ఉన్నారు అయితే ఆ బాటలో ఈరోజు నేను ఇరవై రెండో డివిజన్ సంబంధించి షేక్ ముత్తు బాషా గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ నమస్తే సార్ సార్ మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఎవరైనా సపోర్ట్ ఉందా లేకపోతే మీకు ఇంట్రెస్టే వచ్చారా నాకు ఇంట్రెస్ట్తోనే రాజకీయాల్లోకి వచ్చానమ్మా నాకు బ్యాక్ బోన్ అప్పిరెడ్డి గారు అప్పిరెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేసి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు నేను అప్పిరెడ్డి గారి ఆయుధాన్ని రాజకీయాల్లో ఆయన ఎంకరేజ్ చేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది నా ఇంట్రెస్ట్ని ఆయన తెలియజేశాను ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా గాడ్ ఫాదర్ నాపిరెడ్డి గారు రాజకీయాల్లో మీరు వచ్చారు అసలు రాజకీయం అంటే ఏంటో మీకు అర్థమవుతుందా రాజకీయాలు అంటే సేవ పాలిటిక్స్ మీన్ సర్వీస్ ప్రజలకు అవసరాన్ని తీర్చేది రాజకీయము ప్రజల అవసరాలు తెలుసుకునేది రాజకీయ నాయకుడు మీ వార్డులో ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయి మా వార్డులో నుంచి అటు పక్క మెయిన్ సమస్యలు ఏంటంటే అండి డ్రైనేజ్ సమస్యంది డ్రైనేజ్ వ్యవస్థ చాలా నేను చిన్నతనం నుంచి అక్కడే పుట్టి పెరిగానండి ఆరగ్రహారము అడపావారి వీధి మోదినపాలెం చిన్నతనం అక్కడే పుట్టాను నాకు ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి అక్కడే నేను నివసిస్తున్నాను నా చిన్నతనం నుంచి కూడా అక్కడ ప్రధానమైన సమస్ సమస్య డ్రైనేజ్ వ్యవస్థ చిన్న చిన్న రోడ్లు అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పక్కనే వాటర్ లైను ఆ వాటర్ పొల్యూట్ అవ్వటం అంత పన్నులు కూడా బాకీ ఉండవు మా ఏరియాకి అంతా కూడా ఎగువ మధ్యతరగతి ధనికులు ఉన్న ప్రాంతంలో కూడా చిన్న చిన్న సందులు అవటం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ సప్లై వాటర్ పొల్యూట్ అవటం దాన్ని మా పార్టీ వచ్చాక దాన్ని చాలా వరకు రెక్టిఫై చేసుకుంటా మేము ముందుకు వెళ్తున్నాం ఇంకోటి అప్పరెడ్డి గారు అంటేనే రాజకీయ మేధావి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు అన్నీ పడి ఈ రోజున ఒక స్థాయిలో గుంటూరులో ఆయన పేరంటేనే తెలియని లేరు అయితే ఆయనపై మీ అభిప్రాయం ఆయనే మాకు ఆదర్శం మా పనిలో కూడా ఆయన ముద్ర కనపడుతుంది ఆయన స్టైల్ కనబడుతుంది ఆయనే మనకు ఆయనే మాకు స్ఫూర్తిదాత ఆయనే మాకు ఆదర్శం మేము ఇవాళ పని చేయడానికి కానీ రాజకీయాల్లో ముందుకు వెళ్ళటానికి కానీ ఆయన స్ఫూర్తితోనే ఆయన అడుగు జాడల్లోనే ముందుకు వెళ్తున్నాం ఏమేమి ఆదేశాలంటే ఇలా ఉండాలి అని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా అవి ఏమేమి ఇచ్చారు ఏ పనికి కూడా మేము వెనుక నిజంజా వేయం ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన ధైర్యంతో ఏ పని కూడా ఇది మా వల్ల కాదు అని మే స్టేటస్లో ఉన్నాం దాన్ని ఎట్టైనా పూర్తి చేయాలా అని మొండి ధైర్యంతో ఆయన మొండితనాన్ని మేము నింపుకొని ముందుకు వెళ్తాం ఓకే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నారు కదా ప్రజల్లో మీకు నీరాజనాలు ఎలా పలుకుతున్నారు ఈరోజు మేము ప్రచారానికి వెళ్తే మా అభ్యర్థిని తీసుకొని ప్రజలు నీరాజనంతో స్వాగతాలు పలుకుతున్నారు ఇది హృదయపూర్వకంగా ప్రతి ఇంట్లో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల లాగా స్వీకరిస్తున్నారు దానికి కారణం పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇక్కడ దగ్గర మా నాయకుల పరిపాలన ప్రతి ఇంట్లో కూడా మన సొంత మనుషులాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఆదరాభిమానాలతో నిరాజనాలు పలుకుతున్నారు ఇంకోటి ఏంటంటే ప్రజల్లోకి దూసుకు వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ కదా మరి ప్రతిపక్షాలు ఎందుకు ఈ ఏమి ఇవ్వలేదు ఏమి చేయలేదు అని ఈ మాటలు ఎందుకు అంటే పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చ ఎంత చేసినా వాళ్ళు చేసి చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఈరోజు అమ్మఒడి కానివ్వండి ఇళ్ళ పట్టాలు ఎవ్వరు కూడా ఒక నలభై ఎనిమిది గజాల స్థలం ఎవ్వరికి కూడా ఎవ్వరికి ఉచితంగా ఇచ్చిన దాఖలాలు అలాగే బీసీ మహిళలకు నలభై ఐదున్నర సంవత్సరాలు నిన్న బీసీ మహిళలకు నేరుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక గవర్నమెంట్ అకౌంట్లో నుంచి ఖాతాలోకి జమ అవ్వటం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం తప్ప ఇంతకుముందు నా భూతో నా భవిష్యత్తు ఇంతకుముందు అటువంటి పథకాలు జరగలేదు ఆ పథకాలు చూసి ఓర్వలేక వాళ్ళు రాపగండం చేయడమే తప్పించి ఏడవడం తప్పించి వాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళు చేయలేని పనులు కూడా వాళ్ళు చెప్పుకున్న నలభై సంవత్సరాల రాజకీయాలు ఇలా రాజకీయాలు అది ఇది అని చెప్పుకోవటమే కానీ మా పథకాలు మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు జరగలేదు చేయలేదు అంత పథకాలు లేవు మేము ధైర్యంగా చెప్తున్నాం ఇంకోటి వినిపిస్తుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారి దివంగత నేత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్ప నేత ప్రజల కోసం నిజంగా రాజశేఖర్ రెడ్డి మా కోసమే కన్నాడు అనేంత పేరు బేట వస్తుంది అంటే ఆయన గొప్పదనం గురించి చెప్తూనే ఉన్నారు ప్రజలు దీన్ని మీరు ఎంతవరకు మీరు ఇంకా ఎలా చెప్తారు అసలు వారి కుటుంబమే ప్రజల కుటుంబం ఇంతవరకు కూడా ఎటు అసలు చరిత్రలో రా పాదయాత్ర వాళ్ళ కుటుంబం నుంచి ముగ్గురు చేశారు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి తర్వాత అక్క షర్మిళ గారు కానివ్వండి తర్వాత అన్న జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పాదయాత్ర చేసి సుదీర్ఘ పాదయాత్ర పాదయాత్ర అంటే కాసేపు నడవటం బస్సులో కూర్చోవడం సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ కుటుంబమే ప్రజల కుటుంబం ప్రజల కోసమే వాళ్ళ కుటుంబం ఉంది రాజశేఖర రెడ్డి గారు అంటే అది ఆయన ప్రజల మనిషి ఈజ్ లెజెండ్ ఇంకా దాంట్లో తిరుగులేదు ఆయన పిల్లలుగా షర్మిలక్క కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి తండ్రి కన్నా కూడా రెండు అడుగులు ముందుకెళ్ళి మేము ఇంకా సేవ చేయాలా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలా అని వా వాళ్ళ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అభిప్రాయం అదే ఆయన చెప్తా ఉంటారు నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని మరి అటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రాకి ఉండటం మన గర్వకారణం ఇంకొకటి ప్రజల కోసం మీ అభ్యర్థన తప్పకుండా అభివృద్ధిని అడ్డుకోబాకండి అభివృద్ధిని అడ్డుకోబాకండి మా అభ్యర్థిని గెలిపించండి అధికారంలో ఉన్నాము ప్రజాసేవలో ఉన్నాము సేవ అంటే మాకు తెలుసు ఇబ్బందులు తెలుసు మేము అక్కడ పుట్టి అక్కడ పెరిగి మా అభ్యర్థిని మేము ముందుకు తీసుకొస్తున్నాము ఫ్యాను గుర్తుకు ఓటేసి రేపు జరగబోయే పదో తేదీ ఎన్నికలలో మా అభ్యర్థిని గెలిపించండి అభివృద్ధికి తోడ్పడండి ఎలా వేళలా మీకు అందుబాటులో ఉంటాం మా డివిజన్ పెద్దలు మా ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు కానివ్వండి ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మేము 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 క్లారిటీగా మా పెద్దలు చెప్పిన నిర్ణయాన్ని తూచా తప్పగా పాటిస్తా మా ఎమ్మెల్యే మద్దాలిగిరి గారి వార్డు ఆయన అక్కడ స్థానికుడు మా అదృష్టం అది అలాగే మా అభ్యర్థిని కూడా గెలిపించి అభివృద్ధికి తోడ్పడండి అభివృద్ధికి సహకరించండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇవాళ లైట్ పోతే రేపు ఉదయానికి వెలుగుతుంది ఇవాళ గుంట పడితే రేపు ఉదయానికి పుడిచిపో ఇవాళ కాలు వాగితే రేపొద్దునికి కాలు వెలుగుతుంది ఇలాగ మౌతిక శిల్పాయాలు ఇవాళ నీళ్లు రాకపోతే రేపు తెల్లారిపాటికి నీళ్లు వస్తాయి నీళ్లు సదుపాయి అన్నీ కూడా అందుబాటులో మీకు మీకు అదృష్టం ఏంటంటే ఇవాళ స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానివ్వండి అండి మన పెద్దలు కానివ్వండి అందరూ చాలా అనుభవం కలిగిన నాయకులు ఈ పద్దెనిమిదవ డివిజన్లో ఉన్నారు పద్దెనిమిదవ డివిజన్ మా నిమ్మ వెంకటరమణ గారిని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రేపు జరగబోయే పద్దెనిమిది పదవ తేదీ ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థిగా గెలిపించండి అభివృద్ధికి తోడ్పడండి మమ్మల్ని సహకరించండి అని విజ్ఞప్తి విన్నారు కదా నేను విన్నాను నేను ఉన్నాను అనే బాటలోనే జగన్మోహన్ రెడ్డి ఆర్మీ అనొచ్చు అందరినీ ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులే కానీ అధ్యక్షులే కానీ కార్యకర్తలే కానీ వాలంటీర్లే కానీ అందరూ అదే బాటలో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలోనే నేను విన్నాను నేను ఉన్నాననే బాటలోనే వెళ్తున్నట్టు మనకి కళ్ళ కట్టినట్లుగా మాటలు కానీ వాళ్ళు చేసేవి కానీ పనులు కానీ బయట మనకు కనిపిస్తున్నాయి మరొక ఇంటర్వ్యూలో మిస్ మళ్ళీ కలుస్తుంది అందరూ సెలవు నమస్కారం